బహుజన మీడియాకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ 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 లక్ష్మీ చిన్న మాధవస్వామి కళ్యాణ రథోత్సవం. ఖబర్దార్ ఖబర్దార్ కేతిరెడ్డి. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక. కొనసాగుతున్న మేయర్ చైర్మన్ల ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం. కొత్త మొక్కను కనుగొన్న ఎస్వియు శాస్త్రవేత్తలు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. కోవిడ్తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు. బాబు అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలి. కొనసాగుతున్న గసగసాల నిందితుల అరెస్టులు. శ్రీ 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 లక్ష్మీ చిన్న మాధవస్వామి కళ్యాణ రథోత్సవం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నకెల్ గ్రామంలో 25/3/2021 గురువారం శ్రీ 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 లక్ష్మీ చిన్న మాధవస్వామి తిరునాళ్ళ శుభ సందర్భంన సర్పంచ్ అరుణ్ కుమార్, కె వీరన్న, మాజీ ఎంపీటీసీ వి రాఘవేంద్ర, వైసీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పాటిల్ సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ 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 లక్ష్మీ చిన్న మాధవస్వామి కళ్యాణం రథోత్సవం సేవ పల్లకి పండితుల వేద మంత్రాల మంగళ వాయిద్యాలతో వైభవంగా జరుగుతుందని అన్నారు. మరియు ఆటలు, క్రికెట్, కబడ్డీ పోటీలు మరియు రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ బల ప్రదర్శన తిర్నకల్ గ్రామం నందు జెడ్పిహెచ్ స్కూల్లో జరుగుతుందన్నారు. ప్రారంభం 26/3/2021 శుక్రవారం. బహుమతులు ఇచ్చిన దాతలు: మొదటి బహుమతి రూపాయలు 40,000 శ్రీ కొత్త కాపు మధుసూదన్ రెడ్డి. రెండవ బహుమతి రూపాయలు 30,000 శ్రీ పటేల్ తిరుమల రెడ్డి. మూడవ బహుమతి 20,000 రూపాయలు శ్రీ కొత్త కాపు శేషాద్రి రెడ్డి. బహుమతులు సమర్పించడం జరుగుతుంది. కావున రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి పాల్గొనాలని కోరారు. తిర్నకల్ గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లాలో, మరి మా గ్రామంలో శ్రీ లక్ష్మీ చిన్న మాధవస్వామి తిరునాళ్ళ సందర్భంగా మళ్ళీ 22 తారీఖు నుంచి 26 వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ 23 వచ్చేసి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 24 ప్రభోత్సవం జరుగుతుంది. 26/25 దివ్య మంగళ రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 26వ తేదీ వృషభములు అంటే ఎద్దులు బండు లాగుట్ల జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రథోత్సవం సందర్భంగా ఈ బండు లాగుడు పోటీలు మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడున్నా అంటే ఈ పందాలకు ఎవరైతే ఉండరో వాళ్ళందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి మా ఊర్లో పాల్గొనవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తిరునాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఉత్సవాలు, గేమ్స్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలుగా బండలాగడి పోటీలు పెట్టడం జరిగింది. రాష్ట్ర బసవరాజులు ఎద్దులు ఎవరైతే పెంచుకునిట్టారో వాళ్ళు మా తిరునాళ్ళకు, తిన్నకల్లుకు రావాల్సిందిగా ముఖ్యంగా చెప్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్ కేతిరెడ్డి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి కలెక్టర్ గంధం చంద్రుడికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పియాలి. ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ రాజు డిమాండ్. కడప నగరంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నందు దళిత ప్రజా సంఘాల సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో ఆర్ఎన్ రాజా, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఓబయ్య, మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షకులు షేక్ దస్తగిరి, దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షకులు కైపు రామంజనేయులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్, ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి ఎమ్మెల్యేలు దేశంలో అనేక మంది ఉన్నారు. ఆయన అనుకుంటే ఎమ్మెల్యే కాగలడు, నువ్వు కలెక్టర్ కాగలవా? ఒక గుడికి సంబంధించిన సమస్యను పరిష్కారం చూపడానికి ఆయన విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు చేత కాక నోటికొచ్చినట్లు ఒక కలెక్టర్ని మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాం. నీ కుల అహంకారం పక్కన పెట్టు. నువ్వు ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక వీధి రౌడీలా మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. గతంలో ఎప్పుడైనా నీ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు చనిపోయినప్పుడు కానీ
ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ స్పందించావా? అంతెందుకు ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద ఒక దళిత అమ్మాయిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపితే ఒక మాటైనా మాట్లాడావా? మంచి ప్రాణాలు కావు, నీ కులానికి సంబంధించిన వారు చనిపోకపోయినా ఆత్మహత్య ప్రయత్నం చేయగానే అంతలా ఒక జిల్లా కలెక్టర్ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీకెందుకు అంత కులాభిమానం? గుర్తు పెట్టుకో కేతిరెడ్డి, బడుగు బలహీన వర్గాల జోలికొస్తే నీ రాజకీయ జీవితం చరమాంకంలో పడినట్లే. నీ కులాహంకారం కట్టిపెట్టి వెంటనే కలెక్టర్కి క్షమాపణ చెప్పండి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత బహుజన సంఘాల సత్తా ఏంటో చూపుతామని అన్నారు. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాల్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికను కవర్ చేసి మీడియా మిత్రులకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కౌంటింగ్ పాస్లను చూపించి ఉదయం 10 గంటలకు కర్నూలు మున్సిపల్ ఆఫీస్కు రావచ్చు. డివిజన్ పిఆర్ఓ మల్లికార్జున మీడియా కోఆర్డినేటర్గా ఉంటారు. మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉన్న అవుట్డోర్ స్టేడియంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక చూడడానికి మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు చేయడమైంది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే నంద్యాలలో మున్సిపాలిటీలో డివిజనల్ పిఆర్ఓ శివకుమారయ్య, ఆధుని మున్సిపాలిటీలో పిఆర్ఓ ధర్మనాయక్ మీడియా కోఆర్డినేటర్లుగా ఉంటున్నారు. కొనసాగుతున్న మేయర్ చైర్మన్ల ఎన్నిక. ఆంధ్రప్రదేశ్లో 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికారుల ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ డిప్యూటీ మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. 9 ఏళ్ల తర్వాత గ్రేటర్ విశాఖ పాలక మండలి కొలువుదీరింది. విశాఖ మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్గా జియాని శ్రీధర్ ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్గా ఆముద, డిప్యూటీ మేయర్గా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్గా కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్గా వనమ బాలవజ్రబాబు ఎన్నికయ్యారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు. మచిలీపట్నం మేయర్గా మోకా వెంకటేశ్వరమ్మ, తిరుపతి మేయర్గా డాక్టర్ శిరీష ఏకగ్రీవ ఎన్నిక. విశాఖ మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ డిప్యూటీ మేయర్గా జియాని శ్రీధర్, చిత్తూరు మేయర్గా ఆముద, చిత్తూరు డిప్యూటీ మేయర్గా చంద్రశేఖర్, గుంటూరు మేయర్గా కావటి మనోహర్ నాయుడు, గుంటూరు డిప్యూటీ మేయర్గా వనమ బాలవజ్రబాబు, విజయవాడ మేయర్గా భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్గా బెల్లం దుర్గా, గుంటూరు సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్గా లక్ష్మీ తులసి, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా షేక్ నాగుల్ మీరాన్, విశాఖ ఎలమంచి మున్సిపాలిటీ చైర్పర్సన్గా పిల్ల రామకుమారి, ఎలమంచిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా వెంకట గోవిందరాజు, అనంతపురం హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఇంద్రజ, హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా పిఎస్ జబీవుల్లా, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చైర్పర్సన్గా బత్తిన లక్ష్మి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా కంచర్ల వాసవి, విజయనగరం పార్వతీపురం మున్సిపాలిటీ చైర్పర్సన్గా గౌను గౌరీశ్వరి, పార్వతీపురం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా కొండపల్లి రుక్మిణి, తూర్పు గోదావరి ఏలేశ్వరం మున్సిపాలిటీ చైర్పర్సన్గా అలమంద సత్యవతి, ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా షిడగం త్రివేణి, చిత్తూరు పలమనేరు మున్సిపల్ చైర్మన్గా మురళీకృష్ణ, పలమనేరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా చెన్మ, కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా మచ్చునూరి చంద్ర, మైదుకూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా షేక్ మహబూబ్ షరీఫ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. 2 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త మొక్కను కనుగొన్న ఎస్వియు శాస్త్రవేత్తలు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ యుగంధర్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కేటగిరి, ఈ శాస్త్రవేత్త డాక్టర్ లాలాజీ సింగ్ క్రొటాలేరియా లామెల్లీ ఫార్మస్ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాసకోనపూడి ప్రాంతంలో ఈ మొక్కను గమనించారు. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలలో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తెలిపారు. శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ మొక్క గడ్డిలో కలిసిపోయి పగటిపూట సరిగా కనిపించదన్నారు. 10 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుందని తెలిపారు. పుత్తూరు సమీపంలోని దుర్గం ప్రాంతంలోనూ ఈ మొక్కలున్నట్టుగా తాజాగా గుర్తించామన్నారు. దీని ఇతర లక్షణాలపై భవిష్యత్ పరిశోధనలు చేస్తామని శివరామకృష్ణ యుగేందర్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగనున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అషిఫియా సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీపక్ రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తిరస్కరించింది.
ఈ దిశలో దీపక్ రెడ్డి కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసే నాటికి హైదరాబాద్లోని రాయదుర్గం మున్సిపాలిటీలో ఓటర్ అని, నిబంధనల ప్రకారం ఆయన మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియో సభ్యుడు అవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీపక్ రెడ్డి తన ఓటును రాయదుర్గం నుంచి తాడిపత్రికి మార్చుకున్నా తాడిపత్రి మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు కాగలరని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు. కోవిడ్ వల్ల మృతి చెందిన జర్నలిస్టులపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఈ పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ దీనిపై నిర్ణయం తీసుకోగా బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. బాబు అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలి. రాజధాని పేరిట 3.5 లక్షల కోట్లు లూటీ చేసిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ చేసి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. 3 రాజధానులుగా మద్దతుగా గుంటూరు జిల్లా తాళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 169వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే సిఐడిఏ చైర్పర్సన్గా ఉండి దళితుల్ని మోసగించి 2,000 కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు బయట తిరిగితే వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపుల ద్వారా కేసును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయనను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకొని తండ్రి కొడుకులు దాచిన అవినీతి హెరిటేజ్ సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పరిషపవు శ్రీనివాసరావు, సత్తా యోనరాజు, ఈపూరి ఆదం, బేదప్పుడి సాంభయ్య, మల్లవరపు సుధారాణి, భూదాల సలోమి, కొలగలూరి లోకేష్ పులిదాసు పాల్గొన్నారు. కొనసాగుతున్న గసగసాల నిందితుల అరెస్టులు. మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాలు కేసు అరెస్టులో పర్వం కొనసాగుతుంది. మాదక ద్రవ్యాల మాఫియా ముఠాలు మరో ఇద్దరిని మంగళవారం రాత్రి సెప్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మదనపల్లె సెప్ సిఐ కేవీఎస్ ఫణీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం మాలేపాడు గ్రామం కత్తివారిపల్లెకు చెందిన బొమ్మిరాశి నాగరాజు పెద్దూరు దళితవాడలో ఉండే అతని మామ అల్లాకుల లక్ష్మణ, బావమరిది అల్లాకుల సోమశేఖర్ను ఆదివారం సెప్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. నాగరాజు పోలీసుల విచారణలో నోరు విప్పడంతో తీగలాగితే డొంక కదిలినట్లయింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, చౌడేపల్లె తదితర ప్రాంతాల నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాల్లో డ్రగ్స్ మాఫియా నిందితులున్నట్లు తేలడంతో చౌడేపల్లె మండలం కాగితి పంచాయతీ గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మరి వెంకటరెడ్డి కుమారుడు దిమ్మరి వెంకటరమణ అలియాస్ గుట్టకిందపల్లె నాగరాజుతో పాటు ఆదిం మండలం దిగువపల్లె పంచాయతీ కాయపల్లెకు చెందిన నాగరాజు కుమారుడు రేవణ్ కుమార్ బోయకొండ గంగమ్మ గుడి మార్గంలోని ఆర్చి వద్ద మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.